హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి కున్ఫు. కున్ఫు అనేది కరాటే తర్వాత ప్రాముఖ్యత పొందిన విద్య. ఇది ఆత్మరక్షణ కళ, ధైర్యాన్ని సాహసాన్ని నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. కొంతమందికి శారీరక ఆరోగ్యం వల్ల క్షీణించిపోతూ ఉంటారు. అంతేకాదు, పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న వారు, ఇంకా దానికి ముందుగా దానికోసం అనుమానాలు వ్యక్తం చేసేవారు కున్ఫు నేర్చుకోవడం వల్ల ఈ పారాలసిస్ ఇంకా శారీరక రోగాల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే కున్ఫు అనేది మన తల భాగం నుంచి మన పాదము వరకు ప్రతి ఒక్క అవయవాన్ని ఎలా మన వైపు మార్చుకొని మనకు నచ్చినట్టు చేసుకోవాలి, ఎలా శారీరక దృఢత్వాన్ని శక్తిని పెంచుకొని ఇంకా ఉచ్చస్సుతో తేజవంతులు అవ్వాలనేది ఈ కున్ఫు విద్యలో మనకు ఆత్మరక్షణ కళ, ధైర్యాన్ని సాహసాన్ని నేర్పుతారు. అయితే కరాటే తర్వాత ప్రాముఖ్యత కున్ఫుదే. కున్ఫు అనేది ఇది ఆటగా తీసుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన విద్య అని చెప్పవచ్చు. మీరు గనక ఇది నేర్చుకుంటే మీకు ఓపిక, ఇంకా పేషెన్స్ లెవెల్, ధైర్యం, ఇంకా ఎవరు ఏమన్నా ఏది ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కోపం ఉన్నప్పుడు ప్రయోగించడం మంచిది కాదు. దూకుడులో ప్రదర్శించి ధైర్యం ఓటమిలు కోల్పోకూడదు. కున్ఫు అనేది చైనా నుంచి వచ్చినది. చైనాలో ఉష్ అంటే పోరాటంలో యుద్ధం. 1912 దానిని కోష్ అని పేరు మార్చారు. చుంగ్ కుచ్రాయ్ షురాయ్ చియాయో అంటే బాక్సింగ్ మల్లయుద్ధం. 1912 దానిని కోష్ అని పేరు మార్చారు. చుంగ్ కుచ్రాయ్ షురాయ్ చియాయో అంటే బాక్సింగ్ మల్లయుద్ధం. చైనా భాష విచిత్రమైనది. ఒకే పదాన్ని వాడకాన్ని బట్టి బలాన్ని, క్రమశిక్షణను, సమర్థతను నేర్పించే క్రీడ అని అర్థం. ప్రతిక ఒక్కో కళలో విషయం విశేష ప్రతిభ కలవారి కూడా కున్ఫులని పిలుస్తారు. మేధావి వేదాంతి అయిన కన్ఫ్యూషన్ పేరును కున్ఫు జో అని పిలుస్తారు. ఈ పదం దక్షిణ చైనాలో పుట్టింది. హాంకాంగ్లో చిత్ర నిర్మాతలు, పుస్తక రచయితలు కున్ఫు అని పేరు పెట్టుకొని వాడుకలు ఉష్ వెనుక కోష్ అని గుర్తుంచుకోవాలి. మతం, వేదాంతం, ఆత్మరక్షణ కల్పించి ఈ విద్య సృష్టించబడింది. యుద్ధ నైపుణ్యం నేర్పించడం దీని ప్రత్యేకత. గొప్ప వీరుడిగా పోరాడడం ఓపిక, నీతి, ప్రేమ, నిగ్రహం ఉండాలి. ఆంతరిక శక్తి, మానసిక దృఢత్వం అలవర్చుకోవాలి. చీహి అని ఈ గుణాలను చైనా భాషలో పిలుస్తారు. త్యాగం, శిక్షణతో ఈ విద్య సాధించి పేదలను రక్షించడం, లోపాలను సరిదిద్దడం, న్యాయనమంతంగా నడుచుకోవడం ఈ విద్య నేర్చుకునే వాళ్ళు ఆదర్శ ప్రయోగంగా ఉండాలి. హాంకాంగ్, తైవాన్, సింగపూర్లో చాలామంది ప్రావీణ్యులను ఇది ఎలా పుట్టిందో చూద్దాం. పూర్వకాలం మింగ్ రాజవంశ పాలన ఉన్నప్పుడు ఈ విద్య నేర్చుకున్నారు. ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా బలంగా ఉండడానికి ఈ విద్య నేర్చుకునేవారు. పూర్వకాలం ఈ విద్య నేర్పేటప్పుడు మనిషి సహనాన్ని పరీక్షించేవారు, అంటే అతని పేషెన్స్ లెవెల్ని టెస్ట్ చేసేవారు. ఎన్ని పరీక్షలు పెట్టారో ఈ విద్య అందరూ నేర్చుకుంటే రహస్యం ఉండదని కొందరికి నేర్పుతారు. చనిపోయేటప్పుడు కానీ పోరాట రహస్యాలు వెల్లడించేవారు కాదు. రహస్యాన్ని చెప్పడానికి విద్యార్థి సరైన సమయం రాలేదని గురువులు దాచి ఉంచేవారు. శత్రువుల నుంచి, పోటీదారుల నుంచి రక్షించబడ్డాము కోసం అనేక రహస్యాలను శిష్యుల చెప్పకుండా శిష్యులకు చెబితే ఇతరులకు రహస్యాలు తెలిపిపోతాయని చెప్పేవారు కాదు. కానీ ఈ విద్య నేర్పు సంపాదించి బౌద్ధ దేవాలయాలను, బౌద్ధ రహస్యాలను దోచుకోవడానికి ప్రయత్నించేవారు. రక్షణ కోసం బౌద్ధ భిక్షులు శిష్యులు ఇంకా బౌద్ధ భిక్షులు శిష్యులు వాళ్ళందరూ శిష్యులు ఉంటారుగా, ముఖ్యమైన కున్ఫు రహస్యాలు నేర్పేవారు. పాశ్చాత్య దేశంలో విపరీత డబ్బు ఖర్చు పెట్టి ఈ శిక్ష పొందడానికి వేలాది యువకులకు వస్తుంటారు. 5000 సంవత్సరాల నుంచి ఈ విద్యను చైనా, హాంకాంగ్, తైవాన్లో లక్షలాది మంది యువకులు నేర్చుకున్నారు. చైనా రాజకీయ వాతావరణంలో పెరిగిన వారు, రాజా వంశస్థులు, చాలామంది నిపుణులు తయారయ్యే అనేక కథలు, వీరగాథలు చెప్పుకున్నారు. హాంకాటిన్ అనే చక్రవర్తి హియు అనే బ్రహ్మరాక్షితో పోరాడడానికి ఈ విద్య నేర్చుకోవడం అని చెప్తూ ఉంటారు. గోతి పేరుతో ఈ విద్యను సంబంధించిన నాట్యాలు కూడా చేస్తారు. అంగుటూన్ చక్రవర్తి పసుపు చక్రవర్తి అని కూడా పిలుస్తారు.
ఈయన కాలంలో సైనికులకు ప్రత్యేకంగా ఈ శిక్ష ఇచ్చి యుద్ధానికి తీసుకుని వెళ్ళేవారట. బియూటిన్ అనే పేరుతో ఆయుధాలు ఉపయోగించడం, దెబ్బతీయడం నేర్పించారు. రాధాలను వాడి విలములతో పోరాడు. కుంఫులు నేగితే కానీ సైనిక పదవికి అర్హత ఉండదు. వ్యాయామ కళ యోగము కుంఫు ప్రతి ఉద్యోగస్తుడికి విధిగా నేర్పి వేర్పాటు చేసిన ఘనత అంగుటు చక్రవర్తికే దక్కింది. అంగుటు తర్వాత చౌ రాజవంశం వారు ఉద్యోగం కావాలంటే కుంఫు నేర్చుకుని తీరాల్సిన శాసించారు. మేధావి తాత్వికుడైన కాన్ఫ్యూషియన్ తన శిష్యులకు విలములు, రథసారథ్యము, సంగీతము, సాహిత్యము, లెక్కలు, శిలము ముఖ్యమైన విషయాలు బోధించేవాడు. కాన్ఫ్యూషియన్ రహస్య పోరాట జరపడమేలా శక్తి సాధన రహస్యమని పుస్తకాలు రచించడం 5000 సంవత్సరాల క్రితం నుంచి ఈనాటి వరకు ఈ విద్య నేర్చుకునేవడం గొప్ప పరిజ్ఞానం చెందడం జరుగుతుంది. షహో అంటే చేతులు ఉపయోగించి పోరాడడం. ఆన్పుట్ కాలంలో పాము, పులి వీటి కదలిక ఆధారం చేసుకొని ఎలుగుబండి, జింక, కోతి లాంటి వాటి పోరాట ఆధారంగా వీరు ఈ కొన్ని విద్యలు చేసేవారు. ఈ విద్య నేర్చుకున్నారు కోక్యూ గొట్టే, చిహోయుజి, షోలిన్. ఇవన్నీ గూఢ కుంఫు భాగాలే. బోధిధర్మను బౌద్ధ భిక్షకులు చైనాలో టాము అని పిలిచేవారు. టాము భారతదేశంలో సుగంధ మహారాజు కొడుకని ప్రజాతంత్ర విద్యగా కుంఫు నేర్పబడిందని, ఈ విద్య దేశ విదేశ మత ప్రచారంతో పాటు నేర్పాలని టాము చైనాకు వచ్చాడని చెబుతారు. టాము చైనాకు వచ్చినప్పుడు లియాంగ పుటిన్ చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. టాము తన రాజ్యాంగంలో ఉంటే తనకు తన ప్రతిష్టకు దెబ్బతింటుందని తరిమేస్తే హోనాక్లో షావోలిన్ దేవాలయంలో టాము 9 సంవత్సరాల పాటు ఉండి అనేక విద్యలు నేర్పించడంతో చీమ భాష కూడా అక్కడే నేర్చుకున్నాడట. టాము ఒకసారి యోగాభ్యాసం చేస్తుండగా అనుకోకుండా నిద్ర వచ్చి అలాగే ఉండిపోయాడు. కాసేపైన తర్వాత మెలకువ తనకు నిద్రమత్తు రావడం సహించలేక కోపంతో కనురెప్పలు కోసేసుకున్నాడు. కనురెప్పలు కోసేసుకోవడం రాలిన రక్తంతో చుక్కలను ఒక చెట్టు పుట్టిందట. ఆ చెట్టు ఆకులు కంటికి రాసుకుంటే నిద్రమత్తు ఉండదని చైనా వారి అభిప్రాయం. ఐచింగ్ టాము రాశాడని అంటారు. అక్కడ కండరాలు వాటిని బలంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగో కూడా నేర్పించారట. షోజికేఫ్, దోపిన్ మొదలైన మల్లయుద్ధ వివరాలు చిత్రాలు షోవోలిన్ దేవాలయ ప్రారంభించిన ఆ శిష్యుల సాయంతో వాంగ్షింగ్చుంగ్ అనే దృష్టిని పరిమర్శించినట్లు కథ ఉంది. టాము నేర్పించిన కుంఫులో 18 ప్రయోగాలు ఉన్నాయి. 15 శతాబ్దాలుగా చుంగ్పాన్ జిల్లాలో మెజిస్ట్రేట్గా పనిచేసిన చాంగు టైచివాన్ పేరుతో కుంఫు విద్య నేర్పించారు. ఒకసారి చాంగు ఒక వింత దృశ్యాన్ని చూచాడు. ఒక పాము ఒక కొంగను తరుముతో చక్రవర్తి వీరందరినీ విప్లవకారులుగా ఊహించుకుని ఇంకా దేవాలయాలను, శిక్షణాలయాలను నాశనం చేయమని సైన్యాన్ని పంపించాడు. 40,000 దేవాలయాలను సైన్యం చిన్న భిన్నం చేసిందట. వయసు ముదిరిన ముదుసలి ఒక మదుపటేను పట్టుకొని పోరాడి లోంగే తీసుకోవడం సైన్యాధిపతి చూచి అతడి రాజధానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ముఖ్యమైన అధికారులు శిక్షణ ఇప్పించాడు. పులి పద్ధతి ద్వారా ఎముకలను బలిష్టమైన చేసుకోవచ్చు. క్రూర మృగం పద్ధతిలో ధైర్యాన్ని సాహసాలు పెంచుకోవచ్చు. కొంగ పద్ధతిలో పోరాడడం, గాయపెట్టడం నేర్చుకోవచ్చు. చిరుత పులి పద్ధతిలో శక్తిని పుంజుకోవచ్చు. పామును పద్ధతిలో తప్పించుకోవడం తెలుసుకోవచ్చు. శత్రువు కింద పడేయడం నేర్చుకోవచ్చు. ఇవన్నీ కుంఫులో నేర్పబడ్డాయి. 1662లో మంచూరియన్ చైనా ఆక్రమించుకున్న పాలిస్తున్నప్పుడు విప్లవకారులు కుంఫు పద్ధతిని అనుసరించారు. ఈ యుద్ధం కాంగుహాసి చక్రవర్తి
ముప్పతిప్పలు పెట్టారు. నూట 28 మంది మంచూరియన్ సైన్యాన్ని గడగడలాడించారు. 1850లో దేశమంతటా అరాచకం ప్రబలింది. 20,000 మంది సైన్యాన్ని అతమర్చారు. టాము బౌద్ధమత పుచ్చుకొని వారికి కుంఫు నేర్పిస్తే హింసాకాండం జరుగుతుందని నేర్పించలేదు. నీతి న్యాయం నిగ్రహం కల వారికి కుంఫు నేర్పించాలయన అన్నాడు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కమ్యూనిస్టు పాలన చైనా రావడం, కుంఫు నిపుణులందరూ విదేశాల కుంఫు నేర్పించే వాళ్ళందరూ నిపుణులు విదేశాలు పారిపోయారు. అయితే శరీర ఆరోగ్య కుంఫు చాలా అవసరమైన చైనా ప్రభుత్వం ఒప్పుకుంది. టైటానియన్ శ్వాస నిశ్వాస శక్తిని పరిశోధించి శక్తి సాధన మార్గాన్ని బోధించాడు. గుండె ఆధారంగా మనిషికి బలము ఉంటుందని, ఆరోగ్యవంతమైన బలమైన గుండె కలిగి ఉంటే బలవంతుడిగా ఉండవచ్చు. గుండెలో గాలిని శుభ్రపరిచి మనసులోను శరీరంలోను అశుభ్రతను తొలగించడం ద్వారా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఆరోగ్యం సాధించవచ్చు టైటాన్ బోధించాడు. ఊపిరి ముక్కు నాసిక పుట్టల ద్వారా గట్టిగా పీల్చడం, కొన్ని నిమిషంలో గాలిని శరీరంలో ఉంచడం, ఆ పీల్చిన గాలిని కడుపులో పొత్తి కడుపులో పోయి తిరిగి బయటకు వదిలేయడం, ఆ రకంగా వదలడం వల్ల మలినం పోతుంది. 3 సార్లు నాసిక పుట్టల ద్వారా పీల్చి కొన్ని క్షణాల తర్వాత నోటి ద్వారా వదిలేయాలి. శ్వాస ప్రయోగాలు జాగ్రత్తగా నిదానంగా చేయాలి. మనసులో వేరే ఆలోచనలు ఉండకూడదు. శ్వాస పీల్చున్నప్పుడు నాలుకను నోటిపై భాగంలో ఉంచుకోవాలి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు నడుమును గట్టిగా ఒంటుగా బెల్ట్ కానీ చుట్టడం ఉండకూడదు, వదులుగా ఉండాలి. ఈ విధంగా రోజు సాధన చేస్తే అనేక శారీరక జబ్బులు పోవడం కాక ఆరోగ్య బలంగా తయారవుతుంది. రక్తము శుభ్రంగా అవుతుంది. మర్మాంగాలు తప్ప శరీరం అంతా ఈ వ్యాయామంతో బలాన్ని సాధించవచ్చు. దీనికి మన దేశంలో యోగా పద్ధతులు చెప్తారు. యోగా ఇంకా అనేకమైన వివరాలు నిశ్వాస సాధన చేయడం ద్వారా కఠినమైన విశేషాలు మనకి ఇందులో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. తంత్ర వక్తికంగా పరిజ్ఞానిస్తారు. సున్నితమైన పదార్థాలు దృఢ పదార్థాలని నేర్పుతారు. అయితే ఇవి నియమాలు ఏంటంటే, నేర్చుకునేటప్పుడు ఏ అంతరాయం ఉండరాదు, ఆత్మరక్షణకే ఉపయోగించుకోవాలి, పెద్దలను గౌరవించాలి, విద్యా నీతి ప్రేమ స్నేహం కలవాడి ఉండాలి. ఎక్కడికైనా పోతున్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలని చెప్పకూడదు. ఎవరినైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవడం, కోతల్లా కొయ్యడం కూడదు, త్రాగడం మాంసం వాడకూడదు, కామవంచము తగ్గించుకోవాలి. నీతి నిగ్రహం లేని వారికి కుంఫు నేర్పరాదు. కవించడం రెచ్చిపోవడం లాంటివి కూడదు. పనికిరాని ఇవని నియమాలు పైన ఉన్న నియమాలు ఇవి ఏవైనా పైనున్న వీటిని పనికిరాని వాటిని పాటించకపోయినా కుంఫు నేర్చుకోవడానికి అర్హత లేనట్టే. ఎంతకాలం నేర్చుకోవాలనేది ఆ వ్యక్తి యొక్క విధానం బట్టి 2 నెలల 3 నెలల పడుతుంది. ఈ సాధన చేయడానికి రాత్రి కానీ, చలిగా ఉన్న సమయంలో కానీ, వర్షంగా ఉన్న సమయం కానీ మంచిది. మనం వాడి పాడేయడం హెడ్ బ్యాగులు పెట్టేలాను ఈ సాధనకు వాడుకోవచ్చు. హెడ్ బ్యాగులలో మెత్తడి వంటి స్పాంజ్ లాంటి వస్తువులని వాటిని నింపి వాటితో మనం కొట్టడం చేయడం వల్ల మన చేతివేళ్ళు చాలా దృఢత్వంగా మారుతాయి. ఇందులో మనం ఇంకేం తెలుసుకోవచ్చు అంటే, నరాల ఒత్తిడి కేంద్రము ఇంకా చేతితో కానీ పదలలో కానీ ఎక్కడ దెబ్బ తీస్తే ఎంత బాధ కలుగుతుందని, ముఖ్యమైన దెబ్బ తీయడం కంటే దెబ్బ తీయాల్సిన కేంద్రంలో గుర్తించడం ఎలా అనేది ఇందులో నేర్చుకోవచ్చు. ఇంకా ఒత్తిడి కలిగించే విధంగా నరాలను ఎలా చేయాలి, ఎక్కడ కొడితే ఏ కీ పాయింట్స్లో కొడితే ఎలా తాగులుతుంది, ఇక్కడ మనం ఈ పిక్చర్లో చూడవచ్చు. కణత ముక్కు దవడ కింద, ఇంకా పక్క నొక్కడం, ఇంకా మనకున్న డొక్క కాడ కొట్టడం కానీ, ఇంకా మనకున్న మర్మాంగ ప్రదేశాలు కొట్టడం కానీ, ఇంకా తొడ ముఖాలు, ఇంకా మునిగాలు, ఇంకా పాదం వైపు, మడమల వైపు ఇలా కొట్టే కేంద్రిక పద్ధతుల ద్వారా నరాలని మెత్తటి నరాలు ఉండగా వాటి కాడ కొడితే ఒత్తిడి అనేది ఎక్కువసేపు ఉండి ఆ మనిషి ఇంకో స్టేజ్లో లేవకుండా అవుతాడు. ఈ కుంఫులో అంత ప్రాముఖ్యత విద్యలు ఉంటాయి. కణతలు అంటే కంటి చుట్టూ ఆరంగులాల మందంగల ఎముక
చట్రా ఉంటుంది. ఈ చట్రాను పక్క భాగమే కణత ఇంకో మోస్తారు దెబ్బతో బాధ కలిగిస్తే బలమైన దెబ్బను మనిషిని దిమ్మ తిరిగిపోయేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఏనుగుని నుదు అంటే కన్ను మధ్యలో అంటే నుదుటి మీద కొడితే అది ఎలా కంట్రోల్లోకి వస్తుందో మనిషిని ఆడ కొడితే లేవకుండా అవుతాడు. ఇంకా చెవి కింది భాగంలో కొడితే చెవి కాడ సెన్సార్ అనే చిన్న నరాలు సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి కాబట్టి ఆడ కొట్టడం వల్ల అక్కడ కూడా కీ పాయింట్స్లో కొట్టడం వల్ల చాలా దెబ్బ తగులుతుంది. ముక్కు ప్రాంతంలో కొడితే చాలా వరకు ఈ ముక్కు వల్ల కొంతమందికి ముక్కు బోన్స్ ఇరుగుతాయి, రక్తం వెళుతుంది, ఇంకా వాళ్ళకి కొన్ని నాజల్ డిసీజెస్ కూడా ఏర్పడతాయి. కానీ వీటి వల్ల వారు మరణించడం అనేది జరగదు. దవడ కింది భాగంలో కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే దవడ కింది భాగంలో కలిగించే ప్రాంతం వల్ల ఎముకల పైన చాలా చైతన్యమైనది దెబ్బ కొట్టడంతో వేలితో పొడవడం, గిచ్చడం, గోకడం ద్వారా మనకు చాలా పెయిన్ అనేది కలుగజేస్తుంది. డొక్క పక్క, డొక్క, మోచేయి, ముంజేయి ఇలా వీటిని అన్నిటినీ సున్నితమైన నరాల కేంద్రిక స్థాయిలో గట్టిగా అక్కడ మనం కొట్టినచు అక్కడ మనకు ఆ ప్రదేశాల్లో ఏ వ్యక్తిని అయితే కొడతామో ఆ వ్యక్తి చాలా వరకు స్రో కోల్పోవడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం ఇంకా ఇలాంటి ఎన్నో జరుగుతాయి. ఇది దీనివల్ల అతనికి ఇంకా వృద్ధాప్యంలో చాలా పెయిన్స్ పెడతాయి, ఈ బాడీ పెయిన్స్ అంటారుగా అవి ఏర్పడతాయి. మొంగాల కింద కండ నరములు కలిగి ఉబ్బెత్తు నడుము ప్రాంతంలో మొగాలి ఎముక మీద చిన్న దెబ్బ తగిలినా చాలా బాధ కలుగుతుంది. గుద్దడం కొట్టడం అక్కర్లేదు, చేతి అంచులతో గట్టిగా ముంగలి ఎముక మీద కొడితే చాలు, బాధ చాలా విపరీతంగా పెరుగుతుంది. పాదము పైభాగంలో కూడా ఇక్కడ కూడా మనకు చాలా వరకు సున్నితమైన భాగములు ఉంటాయి, నరాలు కేంద్రంగా ఉంటాయి, ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా బాధ కలుగుతుంది. శరీరం వెనుక భాగంలో మెడలో అక్కడ కొడితే చీకట్లు కమ్మేటట్టు అవుతారు. ఇంకా చెప్పాలంటే మనం ఇంతకుముందు ఫ్రంట్ వ్యూ చూసుకున్నాం బాడీలో, ఇంకా బ్యాక్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ మనం ఈడ గొంతు పక్కన ఇంకా మెడకాడ ఇంకా కొన్ని మన బోన్ మ్యారో కాడ ఈడ మూత్రాశయం కిడ్నీల కాడ కానీ ఇంకా ముఖాలు మడమల కాడ కానీ కొట్టడం ద్వారా ఈ విధంగా విపరీతమైన పెయిన్ అనేది కలగజేస్తుంది. కొంతసేపు వరకు ఆ పర్సన్ని లేపకుండా చేయగలుగుతాం. పొత్తి కడుపులో, మూత్రాశయంలో, తొడ భాగంలో, ఇంకా శరీరం వెనుక భాగ, పూర్రె కింద భాగంలో, వీపు వెనుక, చెయ్యి వెనుక భాగంలో ఈ విధంగా హ్యాండ్స్ని వాడుతూ కొట్టాలి. ముందుగా 5 ఏళ్ళని మనం అలవర్చుకునే విధంగా ఆ దెబ్బ ఎలా కొట్టాలనేది పంచ్ కిక్ అనేది ఆధారం చేసుకొని ఆ ప్రెజర్ తోటి కొట్టితే ఆ బాడీలో ఎంతవరకు తాగాలో అంతవరకు కొడతారు. వాళ్ళ ఏళ్ళని స్ట్రాంగ్ చేసుకోవడానికి కొన్ని ఇష్క దిబ్బల లాంటి వాటిలో వాళ్ళ ఏళ్ళని రెండు వైపులా అందులోపట ఉన్న రాళ్ళ వరకు తగిలేలాగా వాళ్ళ ఏళ్ళని గట్టిగా మార్చుకుంటారు. ఇది నేర్చుకునేప్పుడు వాళ్ళ చేతులని కఠినంగా, దృఢత్వంగా, గట్టిగా మారుతుంది. అనేక విద్యలుగా దీనిని నేర్చుకుంటారు. శారీరక దృఢత్వంగా ఎటంటే అటు వాళ్ళ బాడీ కదలికలను జంపింగ్ చేసే విధంగా ఉంటారు. ఇక్కడ పిక్చర్ ఆధారంగా చెయ్యి అలా వాడాలి, ఏ విధంగా కొట్టాలనేది పిక్చర్ ప్రకారంగా మనం కొడితే చాలు ఆ వ్యక్తిని, అతను వెంటనే ఆ దెబ్బ గట్టిగా తగులుతుంది. ఇక్కడ మనం చూసుకున్నాగా ఇంకా పాదము కాడ ఎలా కొట్టాలో, చేతులు ఎలా వాడాలో చూడాలి. ఇలా అనేక విధాలుగా ఒక చేతి ఎలా పెట్టాలనేది ఇక్కడ నేర్చుకోండి. ఇలా ఒక్కొక్క స్టేజ్లో మనం అతన్ని కొడుతున్నప్పుడు మనం చేయిని ఇలా వాడాలి అనేది ఇక్కడ చూపెడుతుంది. ఇలా ఒక్కొక్క అభ్యాసం మనం చేయాల్సి ఉంది. డ్రాగన్ స్కూల్ ఆఫ్ షావలిన్ నేర్పే పోరాట విధానాల్లో చాలా తెలివైనవి, ఇంకా శక్తివంతమైనవి. శత్రువులను నుంచి బయటపడడం, వాళ్ళని దెబ్బ కొట్టడం, జరగడం, ఎదురుగా చేసే లోపే దెబ్బ తీయడం ఇలా అనేది ఇలా నేర్చుకోవచ్చు. కొంగల రెక్కల దాడి చేసే విధానం, ఇంకా ఎన్నో రకాల పులిలాగా కలబడి పంజా దెబ్బ చూపించడం, చిరుతల్లా దాడి చేయడం, ఇంకా దాడికి సిద్ధంగా సర్ప విధానంగా బుస కొట్టి ప్రారంభించే విధంగా, ఇవన్నీ కొన్ని షావలిన్ టెంపుల్స్లో ఇవన్నీ ఇలా నేర్పడం జరుగుతుంది. కుంఫూ విద్య అనేది కొన్ని మూవీస్లలో కూడా వీటి గురించి, వీటి యొక్క ట్రిక్స్ గురించి రివ్యూ చేయడం జరుగుతుంది.
ఈడ దవడ మీద కొడితే ఎలా తగులుతుందో ఇక్కడ ఇక్కడ చూడవచ్చు. మనం ఇలా కొడతారు. ఇది కుంఫు రక్షణ కవచం. దెబ్బ తీసేందుకు పిడికిలి బిగించాల్సిన కుడి చేతితో మరో చేతిని కిందకు తోసివేసి దాడిని చేయాలి. ప్రత్యర్థి బలహీనుడిగా చేసే విధానాన్ని అమలు చేయాల్సి వస్తుంది. కుంఫు రక్షణ కవచం అనేది చాలా నేర్పుతుంది మనకి ఏ ట్రిక్స్ ఎలా వాడాలని. ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేయాల్సి ముష్టి గాథలు. ఇంతవరకు చేయి పిడికిలి బిగించుకో. ఇవన్నీ నేచర్ నుంచే పుట్టాయి విద్యలని చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఇది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్. ఇది కుంఫు గురించి నాకు తెలిసిన విశేషాలు. బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్.